హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగమ్మాయి. మీ శ్రీ విద్య. నేను ఈరోజు అండి విండ్మిల్స్ దగ్గరికి వచ్చాను. మీ అందరికి చూపిద్దామని నేను ఇక్కడికి వచ్చానండి. నేను ఈరోజు అండి విండ్మిల్స్ గురించి మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. విండ్మిల్స్ అండి తెలుగులో గాలిమరలు అని కూడా అంటారు. ఈ విండ్మిల్స్ అండి విండ్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. ఈ విండ్మిల్స్ అనేది వాటి దాని యొక్క ప్రిన్సిపల్ ఏంటంటేనండి, కైనెటిక్ ఎనర్జీ అంటే వీచే గాలిని కైనెటిక్ ఎనర్జీ అంటారండి. ఈ యొక్క కైనెటిక్ ఎనర్జీ అనేది మెకానికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. ఇంక ఈ మెకానికల్ ఎనర్జీ అండి ఈ యొక్క మనకి జనరేటర్కి రొటేట్ అవడానికి యూజ్ అవుతుంది. ఇంక ఈ జనరేటర్ అయితే మనకి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుందండి. ఇంక ఇక్కడ వచ్చిన కరెంట్నండి సబ్స్టేషన్స్లోకి కనెక్ట్ చేస్తారు. దాని తర్వాత మెయిన్ గ్రిడ్లోకి కనెక్ట్ చేస్తారండి. ఇంక ఈ విండ్మిల్స్కి అయితే మినిమం వచ్చే గాలి 5 మీటర్ పర్ సెకండ్ ఉండాలండి. అలా ఉంటేనే కరెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ యొక్క వచ్చే గాలి ఒకవేళ 20 మీటర్స్ పర్ సెకండ్ కన్నా ఎక్కువ ఉంటే గనక విండ్మిల్స్ అనేవి స్టాప్ అయిపోతాయండి. అలా ఎందుకు స్టాప్ అవుతాయంటే గనక వాటి లోపల సెన్సార్స్ ఉంటాయి. ఒకవేళ దానికన్నా 20 మీటర్ పర్ సెకండ్ కన్నా ఎక్కువ ఉంటే ఒక టర్బైన్స్ అనేవి ఊడిపోతాయి కాబట్టి లోపల సెన్సార్స్ ఉంటాయండి. దానివల్ల అది విండ్మిల్స్ అనేది ఈజీగా స్టాప్ అయిపోతాయి. నేను ఇప్పుడు విండ్మిల్ దగ్గరికి వెళ్తున్నాను, రండి చూద్దాం. ఇంకా సెన్సార్స్ అయితేనండి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటైతే విండ్ స్పీడ్, ఇంకోటి అయితే విండ్ డైరెక్షన్ అండి. ఈ యొక్క విండ్ స్పీడ్ అయితే గనక వచ్చే గాలిని మెజర్ చేస్తుందండి. దాని యొక్క స్పీడ్ ఏంటనేది చెప్తుంది విండ్ స్పీడ్. ఇంకా విండ్ డైరెక్షన్ అయితే గనక ఒక వీచే గాలి ఎటు సైడ్ అయితే ఉంటుందో టర్బైన్స్ కూడా అలాగే అటు సైడ్లోనే అలైన్ అవుతాయండి. విండ్ ఎనర్జీ ప్రొడక్షన్లో అండి మన ఇండియా 4th ప్లేస్లో ఉంది. 1st చైనా, 2nd US, ఇంకా 3rd జర్మనీ ఉంది విండ్ ఎనర్జీ ప్రొడక్షన్లో. 1952 డిసెంబర్లో అండి విండ్మిల్స్ని లాంచ్ చేశారు మన ఇండియాలో. 1952 నుంచి చేశారు. 1985లో వాళ్ళు గుజరాత్లో వాళ్ళు స్టార్ట్ చేశారండి విండ్మిల్ ఫామ్ని. మన ఇండియాలో తమిళనాడు ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ విండ్ ఎనర్జీ. ఒక విండ్ ఎనర్జీ ఎంత ఉంటుంది అంటే 7455 మెగావాట్స్ అండి. ఇంకా మన ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే మొత్తం కరెంట్లో 10% మనకి విండ్ ఎనర్జీ ద్వారా మనకి కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు మనకి కనిపిస్తుంది కదండి అది షాఫ్ట్. బయట ఉన్న టర్బైన్స్కి అది కనెక్ట్ అయ్యి ఉందండి. కనిపిస్తుంది కదా అక్కడ బయట ఉన్న టర్బైన్స్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఆ టర్బైన్స్ ఎలా అయితే రొటేట్ అవుతాయో ఈ షాఫ్ట్ కూడా అలాగే రొటేట్ అవుతుందండి. దాన్ని మెకానికల్ ఎనర్జీ అంటారు. ఇంకా ఈ షాఫ్ట్ అండి మనకు అక్కడ కనిపిస్తుంది కదా గేర్ బాక్స్, అది 1:75 రేషియోలో ఉంటుంది. అది మనకు కనిపించేది గేర్ బాక్స్ అండి. ఇంకా ఈ గేర్ బాక్స్ అండి జనరేటర్ కనెక్ట్ అయి ఉంటుంది. కనిపిస్తుంది కదండి అక్కడ మనకి అది జనరేటర్. ఆ జనరేటర్ ద్వారా మనకి కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు నేను చూపించిందంతా విండ్మిల్స్ లోపల ఉంటుందండి ఇదంతా.
చూసారు కదండి క్లైమేట్ చాలా బాగుంది. ఇప్పుడు మేము ఇది మాన్సూన్ సీజన్ కదండి, మేము వచ్చేసరికి రెయిన్ పడతానే ఉంది. ఇంకా అలా ఉన్నాం కొంచెం సేపు, రెయిన్ అంతా తగ్గిపోయిన తర్వాత ఇంకప్పుడు మేము వీడియో షూట్ చేసామండి. నాకైతే కొంచెం చాలా హైట్గా ఉన్నాయి అవన్నీ చూసేసరికి. ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి కదండి, అవి సెన్సార్స్. ఇప్పుడు మనం చూసేది విండ్ స్పీడ్ సెన్సార్ అండి. ఇప్పుడు మనం చూసేది విండ్ డైరెక్షన్ సెన్సార్. నరు షాఫ్ట్కి క్రెయిన్ ద్వారా, అలా క్రెయిన్ ద్వారా వాళ్ళు ఫిట్ చేస్తున్నారండి అవి. ఇంకా ఇదంతా సబ్స్టేషన్ అండి, మనకు వచ్చే కరెంట్ అంతా ఫస్ట్ దాంట్లోకి వెళ్తుంది. ఇంకా ప్రతి విండ్మిల్ దానికి కనెక్ట్ అయి ఉంటుందండి. ఇప్పుడు మనం చూసేది తుప్పాడ అంటే ముప్పాడ విండ్ ఫార్మ్ అండి, కన్యాకుమారి తమిళనాడులో ఉంది. అక్కడ విండ్ ఎనర్జీ అయితే గనక 1500 MW ఉన్నాయి. మీకు ఇలా వీడియో చూపించడానికి అయితే గనక మాకు విజయ్ గారు, ఆయన విండ్మిల్స్ ఇంజనీర్ అండి, ఆయన కనుక్కుని నేను ఇవంతా మీకు ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ తెలుగమ్మాయి.